నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గీతా ఆర్ట్స్లో ఈరోజు విడుదలైంది, వినరో భాగ్యము విష్ణు కథ. టైటిల్ ఎంత అందంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. వినరో భాగ్యము విష్ణు కథ అంటే విష్ణు కథ వినడంలో అంత భాగ్యం ఏంటి అనేది మనకు పురాణంలో మనకు తెలుసు, కానీ ఈ విష్ణు కథ మనకి వినడంలో అంత భాగ్యం ఏమిటే అనుకుంటే కనుక ఇది ఒక సందేశాత్మక చిత్రం, ఒక మంచి సందేశంతోనే ముగుస్తుంది. అందుకని చెప్పేసి అలా టైటిల్ పెట్టడం జరిగింది. అంటే పురాణాల్లో తీసుకున్నటువంటి ఇప్పుడు అన్నమయ్య కీర్తన అది వినరో భాగ్యం విష్ణు కథ అనేది అది ఇందులో పెట్టడం జరిగింది టైటిల్. ఏదేమైనప్పటికీ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఒక లైబ్రేరియన్ ఈ అబ్బాయి హీరో. సో తను వాళ్ళ తాత ఏంటంటే మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతంలాగా అందరూ బాగుండాలి, పద్ధతిగా ఉండాలి, అందరితో మనము బాగుండాలి అనేలాగా ఇతన్ని పెంచాడు. ఒక మంచి అబ్బాయి అనమాట, అంటే లైక్ ఒక రాముడు మంచి బాళ్ళు లాగా చాలా మంచి అబ్బాయి. ఈ అబ్బాయి ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకుని, ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త చిన్న పాయింట్ అనేది తీసుకొని కథలు అల్లుకుంటున్నారు ఇవాళ రేపు. ఇప్పుడు ఈవెన్ నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా చూసినా కూడా మన కళ్యాణ్ రామ్ గారిది అమిగోస్ ఎలా ఉంది, అది ఒకటి ఏంటి మన మనుషులను పోలిన మనుషులను వెతుక్కునే ఒక టైప్ ఆఫ్ క్యాండిడేట్గా స్టోరీ అల్లుకున్నారు. సో అదే వెబ్సైట్ ద్వారా. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఫోన్ మన ఫోన్ నెంబర్కి ముందుండే నెంబర్ వెనుకుండే నెంబర్ ఏదో ఒక సెలబ్రిటీది అయి ఉండొచ్చు, అంటే లైక్ ఫోన్ నెంబర్ నైబరింగ్ ఈ టైప్ ఆఫ్ కొత్త కాన్సెప్ట్. అండ్ ఇంత ఇలా కథలుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ కొత్తదే అండ్ మిగతా కథ అంతా రొటీన్గానే ఉంటుంది. రొటీన్ అనుకుంటే దీనితో పాటు పద్ధతిగానే వెళ్ళింది అనుకోండి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటే సెకండ్ హాఫ్ మొత్తము ఇన్వెస్టిగేషన్ టైప్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎలా అంటే ఇప్పుడు మూడే క్యారెక్టర్ల సినిమా అంతా, హీరో హీరోయిన్ మురళీ శర్మ గారు, చాలా సింపుల్ ఫోన్ నెంబర్ నైబరింగ్ ద్వారా ఈవిడికి హీరోయిన్ పరిచయం అవ్వడం, ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరికి తొలిచూపులోనే ప్రేమలో పడడం, అలా వీళ్ళది ఒక లవ్ ట్రాక్. ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఫస్టే తెలియజేయదు, కొంచెం ఆట పట్టిస్తూ మెల్లిగా తెలియజేస్తుంది. ఈ అమ్మాయికి ఏమో యూట్యూబ్లో బాగా ఫేమస్ అవ్వాలని ఒక చిన్న కోరిక ఉంటుంది. అలా రకరకాల సాంగ్స్ని డ్యాన్సులు చేస్తూ ఎవరు మురళీ శర్మ గారితో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఆయన ఏమో ఒక పెట్ క్లినిక్ నడుపుతూ ఉంటారనమాట. ఈ రకంగా ఉండేసరికి ఇంటర్వెల్కి అంటే సరదాగా సాగుతున్న ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఒక మంచి ట్విస్ట్తో ఆగిపోతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మురళీ శర్మ గారు చనిపోతారు, అంటే ఈవిడే చంపినట్టుగా ఆయన చనిపోతాడు. నిజంగా ఈవిడే చంపిందా లేకపోతే ఆయన ఇంకెవరైనా చంపారా, అసలు ఏంటి కథ అనేది సెకండ్ హాఫ్. సో హీరోకి అర్థమవుతుంది లేదు హీరోయిన్ కాదు హత్య చేసి దీని వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం సెకండ్ హాఫ్ అంతా సాగుద్ది. సో ఈ రకంగా తీసుకెళ్తూనే ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ కథ అంతా హీరో ఒక టెర్రరిస్ట్కి వివరిస్తున్నట్టుగా ఉంటుంది అండ్ ప్యారలల్గా ఇంకో కథ రన్ అవుతూ ఉంటుంది. తర్వాత రెండు కథల్ని లింక్ చేయడం అనేది చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్. సో ఏదేమైనప్పటికీ కూడా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనే కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా తప్పకుండా చూడొచ్చు ఈ సినిమాని. అండ్ అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అంటే ఆయన ఎంత నమ్మకంతో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారనేది మనం తెలుసుకోవచ్చు. వై బికాస్ స్టార్ క్యాస్టింగ్ ఉంటే తప్ప ప్రొడక్షన్ చేయని కొన్ని సంస్థలు ఉంటాయి. ఈవెన్ అందులో గీతా ఆర్ట్స్ కూడా ఏమంతుంది అంటే భారీ బడ్జెట్ సినిమాలు వాళ్ళు తీస్తారనుకోండి, అయినప్పటికీ ఒక అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక అంటే చిన్న మార్కెట్ ఉన్న హీరోని పెట్టి కొంచెం బడ్జెట్ పెట్టేసి భారీ ఎత్తున రిలీజ్ చేయాలనుకోవడం ఒక ధైర్యం సాహసం అనే చెప్పుకోవాలి. అండ్ కిరణ్ అబ్బవరంకి కూడా ఇంతకుముందు ఆయన తీసినటువంటి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూసి ఆయన యాక్టింగ్ మెచ్చో లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ మెచ్చో లేక ఆయన క్యారెక్టర్ మెచ్చో లేక పర్సనల్గా ఆయన నచ్చో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అల్లు అరవింద్ గారు. అండ్ దర్శన క్యారెక్టర్లో అమ్మాయి చాలా బాగా చేసింది, ఈవెన్ మురళీ శర్మ క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయారు, హీరోగా ఇతను కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అంతా ఈ మూడు క్యారెక్టర్లే గుర్తింపు పెట్టుకునేటట్టు ఉంటుంది. అండ్ అంటే ఈ మూడే హైలైట్, ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా ఏదో వచ్చి వెళ్ళా ఇలా అంటే వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటిన అంటే స్కోప్ కూడా ఎక్కువ లేదు. వీళ్ళు మెయిన్ డిజైనింగ్ అంతా ఇక్కడిక్కడే చేశారు, ఉగ్రవాది అంతా ఇలాగే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇకపోతే చైతన్య ప్రసాద్ అందించిన పాటలు ఎంత బాగున్నాయంటే ఈవెన్ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకున్నా సినిమా పాటలు చూసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. అంటే చాలా కాలం తర్వాత అప్పుడెప్పుడో మనము
నువ్వే కావాలి, నువ్వు నేను ఇలాంటి సినిమాలు చూసాం, నువ్వే నువ్వే కొన్ని సినిమాల్లోని పాటలు మనకంటే మనసంతా నువ్వే. సో ఇంకా అట్లా ఉంటా ఉంటాయి, అప్పుడప్పుడు పాడుకుంటా ఉంటాం మనం. ఆ టైప్లో ఒక మంచి మెలోడియస్ అండ్ అందమైన పాటలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సాహిత్య పరంగా సంగీత పరంగా కూడా పాటలు చాలా బాగున్నాయి. ఈవెన్ వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీగా ఎలాగైతే తీసుకొచ్చారో, సెకండ్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్ళినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉన్న మనకు మనకి కథలో ఉన్న డిఫరెన్స్ తెలిసేలాగానే ఉంటుంది. అంత అందంగా తీశారు అండ్ ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇకపోతే కిరణ్ అబ్బవరము ఈ సినిమా తర్వాత యాక్షన్ హీరోగా స్థిరపడాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ యాక్షన్ సీక్వెన్స్లో కంటే బాగా సీరియస్గా నేను యాక్ట్ చేశాడు, అంటే మనసు పెట్టి చేశాడని చెప్పాలి. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఇంకా ప్రమోషన్ వైజ్గా అయితే గీత ఆర్ట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో భారీ ఎత్తుగానే ప్రమోషన్స్ చేశారు. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అఖిల్ రావడం బాగుంది. అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చూసుంటారు ఆమని గారు అఖిల్ని ఏరా సిసింద్రి బాగున్నావా అని పలకరియడం, ఆ కాంబినేషన్ బాగా కుదిరింది. మేబీ అన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరిని చూడడం అనేది కొంచెం సంతోషంగా అనిపించింది ఆ ఈవెంట్లో. అండ్ ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్గా వస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి గీతా ఆర్ట్స్వి. అంటే కథకి ఎంత అవసరమో అంతే పెట్టకుండా కూడా, అంటే చిన్న హీరోనో లేకపోతే ఎందుకులే అనుకోవడం ఇలాంటివి ఏమీ లేవు. నీట్గా అంటే ఒక ఒక హీరో ఒక హీరోయిన్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నట్లుగానే ఆయన ఖర్చు పెట్టారు, తప్పితే నిజంగా అందులో ఆయన సొంత కొడుకున్నా కూడా ఆ విధంగానే ఖర్చు పెట్టేవారేమో అనుకోవచ్చు, అంత అందంగా పెట్టారు. అండ్ అలాగే డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీశారు. కథను అనుకోవడం అంటే ఐ మీన్ సి పెద్దగా కథ అంతా రొటీనే, అంటే లైక్ ఈ అబ్బాయి మంచిగా ఉండడం, ఏదో ఇన్వెస్టిగేషన్ అనుకోకుండా కేసులో ఎదుర్కోవడం, దాని గురించి చేసి చేస్తూ నిజాలు రాబట్టుకోవడం అంతా సింపులే. కాకపోతే కొత్త పాయింట్ పట్టుకున్నట్టు చూసావా ఫోన్ నెంబర్ నైబరింగ్ అనేది, ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సినిమాలో ఏదైనా ఒక చిన్న కొత్త పాయింట్ ఉంటే మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. మేబీ ఆ పాయింట్ నచ్చే అల్లు అరవింద్ గారు ఈ సినిమా తీశారేమో అని కూడా అనుకోవచ్చు ఈ విధంగా చూస్తే. అండ్ కలెక్షన్స్ పరంగా అయితే ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ రాబట్టాల్సి ఉంది. థియేటర్స్ కూడా ఫుల్గానే ఆడుతున్నాయి, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఫుల్ ఉన్నాయి థియేటర్స్, అంటే వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ షో చూడడానికి కూడా ఎగబడేలాగా ఉన్నారు జనాలు. మేమందరం నిన్న రాత్రే చూసేసాము, అయినప్పటికీ రివ్యూ లేట్ అయింది, కానీ మార్నింగ్ కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వస్తుంది, రెస్పాన్స్ బాగుంది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి అయితే నేను ఇవ్వాల్సిన రేటింగ్ 3.5 ఇస్తాను. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది చెప్తా. సి అశ్లీలత అసభ్యత ఇలాంటివి ఏమీ లేవు దీంట్లో, హింస ఎక్కువైందని కూడా మనం అనుకోలేము, అది అవసరమే. వై బికాస్ ఈ అక్కడ వీళ్ళు మట్టు పెట్టాల్సింది, వీళ్ళ టార్గెట్ ఒక టెర్రరిస్ట్, సో ఎంత కొట్టినా సరే మనకి జాల అనేది కలగదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం ఎక్కువ హీరో విలన్ ఫైట్లు అయినా సరే బాగా రక్తపాతం ఉంటే అయ్యో మరి అంత అంత దారుణంగా కొట్టేశారేంటి ఆ మాత్రం దానికే అనిపిస్తుంది, అలా హింస ఎక్కువైంది అనేలాగా మాట్లాడుకుంటాం. అందుకే UA రేటింగ్లు ఇస్తూ ఉంటారు. కానీ దీనికి ఏంటంటే నువ్వు టార్గెట్ చేసింది కూడా ఒక టెర్రరిస్ట్ అనే నేపథ్యం తీసుకున్నావు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి, మురళీ శర్మ గారు యాక్టింగ్ దీంట్లో నెక్స్ట్, అంటే ఆయనలో ఉన్న షేడ్స్ మీరు పర్ఫెక్ట్గా చూడొచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అంటే ఒక ఒక నేపథ్యం ఇవ్వడం ప్రతి క్యారెక్టర్ కూడా, ఆయనకు ఒక పెట్ క్లినిక్ ఇవ్వడం, ఈవిడకేమో స్టార్ అవ్వాలన్న ఒక ఆశ, ఈ అబ్బాయికేమో ఒక మంచి అబ్బాయి తాత కళ నెరవేర్చే ఒక అందమైన అబ్బాయి, లైబ్రేరియన్ అంటే మళ్ళీ నేపథ్యం చూడండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కథలు అనేది అల్లుకోవడం స్టార్ట్ అయింది ఇందులో. ఏ విషయంలో చూసుకున్నా సరే ఈ సినిమా అయితే అందరినీ మెప్పిస్తుంది అనేది మాత్రం గ్యారంటీ. హ్యాపీగా నవ్వుకుంటారు సరదాగా కూర్చొని, అంటే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటారు. అండ్ శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఉపవాసం ఉండేవాళ్ళు జాగరణ చేసేవాళ్ళు సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి, కడుపు అంటే కడుపు నిండిపోద్ది సినిమా చాలు, ఆ విధంగా అయితే నేను చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.